భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి శుభ సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నటువంటి తలారి రత్నం సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా భారతదేశం అంతా కూడా మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో మరి మన అందరం కూడా ఒకే ఒక అంశం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే రాజ్యాధికారం, మానవ హక్కులు గుర్తొస్తాయి. మరి ఆయన ఆశించినటువంటి ఈ రాజ్యాంగ ఫలాల్ని పేద బడుగు బలహీన వర్గాలు పొందాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్లలో మంచి నీతి నిజాయితీ గల అభ్యర్థిని ఎంపిక చేసుకొని మరి చక్కగా ఓటుని వినియోగించుకున్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మనము ఘనమైన వారసులంగా మనము నిలబడతామని సమాజానికి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సభాధ్యక్షులు గురుమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, సంఘ సంస్కర్తలు, ప్రజా నాయకులకి, సీసీ ముస్లిం మైనార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ గారికి 50వ ఆరణం.